ఎన్నికలు రాగానే ఇక కాంగ్రెస్ పార్టీ లోళ్ళైతే వాళ్ళకి ఒక అలవాటు ఈ రోజు కాదు మొదట్ నుంచి అలవాటు వాళ్ళకి ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను కూడా ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్ పార్టీలా కొత్త అంగిలా గుట్టించుకుంటారు కొత్తగా వాళ్ళ ఇళ్ళలకు సునాలు వేసుకుంటారు నేను మంత్రి అంటే కాదు నేను మంత్రి అని ఒకనకొకడు లొల్లి కాదు కాదు నేను ముఖ్యమంత్రి అని ఇంకొకడు ఒక ఐదు ఆరుగురు జమ అవుతారు అట్లా ఇక వాళ్ళు అట్లా జమ అయినారంటే ఇక ఇంకేది ఇంకో దిక్కు వెళ్ళి ఇంకో దిక్కు ఇది స్టార్ట్ అవుతుంది ఇక మీడియాలో ఒక సర్వే వస్తుంది అయిపోయింది 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 అంటారు మేము లాస్ట్ టైం కూడా ఇదే చూసినాం సేమ్ కథ సేమ్ బొబ్బ సేమ్ లొల్లి అగో వచ్చినట ఆయన ఆయన ఎవరు వచ్చినట ఆడికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఒకటైనరట అనగానే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ నోడిచ్చేదాకా నేను గడ్డ మీద ఇయ్యాడు మరి ఉత్తమన్న గడ్డం ఉన్నదో పీకిందో నాకు తెలియదు కానీ మస్తు విన్న మీ డైలాగులు ఉదరగొట్టే డైలాగులు ఉపన్యాసాలు బిల్డప్లు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగ్ కొట్టిండు కొడంగల్ అన్న నోడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఆ సన్యాసం మళ్ళీ పోటీ ఎత్తాను అది వేరే విషయం కానీ అంటే ఈ బేకార్ మాటలు బేకార్ డైలాగులు ఇళ్లలకు సునాలు వేయించుకున్నాడు కొత్త అంగిలాగులు కొత్త లాల్చి పైజామాలు ఇదివరకు చూసిన కథనే తప్ప ఏముండదు ఇలా అంతా బోగస్ ముచ్చట బోగస్ కథ కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు వెన్నతోని పెట్టిన విద్య ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎలక్షన్ అంటే ఏటీఎం ఎలక్షన్ వచ్చిందంటే పీసీసీ ప్రెసిడెంట్ సంపుడే సంపుడిగా ఏముంది ఒకనాడు ఓటుకు నోటు కరెక్ట్గా 5-6 ఏళ్ళ కిందట ఓటుకు నోటు